హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో కంటికి ఎంతో మేలు చేసే పొనగంటాకు పెసరపప్పు ఈ రెండింటితోటి ఫ్రైని పొడి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటుందండి ఈ రెండిటి కాంబినేషన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఒక్క పది అయిపోతుంది కంటికి ఎంతో మేలు చేసే ఈ పొడిపొడిగా పొడి పొడిగా ముద్ద కట్టకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆలిన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కట్ట పనుగంట ఆకుని తీసుకొని శుభ్రంగా ఒల్చేసి తీసుకోవాలి వట్టి ఆకులను మాత్రమే వలవాలండి అస్సలు కాడలు అయితే ఉండకూడదు చూడండి ఇలాంటి కాడలు కూడా ఉండకూడదు వట్టి ఆకును మాత్రమే ఒల్చుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి మాకు ఈ పనగంట కట్టలు కొంచెం పెద్ద సైజు మీద దొరుకుతాయండి ఇది మొత్తం కూడా ఒక కట్టకి వచ్చిన ఆకు ఇది ఒక కట్ట పనగంట ఆకుకి ఒక హ్యాఫ్ గ్రాముల పెసరపప్పు అయితే సరిపోతాయి ఒక గంట ముందు వీటిని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పెసరపప్పుని ఉడికించుకున్నాము ఇంకో గిన్నె తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు అన్ని ఆ గిన్నెలో వేసుకొని ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పెసరపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు చూడండి నేను వీడియోలో చూయించిన విధంగా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆపి నీళ్ళన్నీ వంచేసి ఇంక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే మనకు ఫ్రై ముద్ద కట్టేస్తుంది ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే పొడి వస్తుంది ఈ ఆయిల్ అంతా వేగిన తర్వాత ఓ టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా వేగాయి కదా ఇప్పుడు దీనిలోకి ఎండు మిరపకాయ ముక్కలు అలాగే రెండు రెమ్మలు పచ్చికర వేపాకు వేసుకొని మీదంతా కలుపుకుంటూ తాలింపు అంతా వేయించుకోవాలి చూడండి తాలింపు ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు వేలు రెబ్బల్ని ఖచ్చితంగా పచ్చగా దంచుకొని వేసుకోండి చూడండి తాలింపు అంతా ఇలా వేగింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని వేయించుకోండి తాలింపులో వేసుకొని వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇదంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పొనగంట ఆకుని వేసుకుందాము ఈ పొనగంట ఆకుని కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ తాలింపు పొనగంట ఆకంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇది మనకు వేగే కొన్ని కొంచెం క్వాంటిటీ తగ్గిపోతున్నట్టు ఉంటుందండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా సాల్ట్ వేసుకోండి ఆకుకూరలకి కొంచెం సాల్ట్ తక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి చూడండి మనకి ఈ ఆకంతా కూడా ఒక ఫిఫ్టీ వేగే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి పనగంటాకంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా వేగింది ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి ఇప్పుడు మనం పెసరపప్పును కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు ఉడికించుకున్నాము అలాగే ఆకును కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్నాం కదా ఇవి రెండు కూడా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నామంటే మనకు పూర్తిగా వేగిపోతుంది ఇప్పుడు దీనిలోకి పుట్నాలు అలాగే వెల్లుల్లి జీలకర్ర కారం కొబ్బరి ఇవి అన్నిటిని కలిపిన కారం అయితే నేను వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి కారం కానీ లేకపోతే పుట్నాల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏ కారం వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది కారం అయితే మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకునే చాలు మనం ఇది సైడ్ డిష్గా తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇదంతా కలుపుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఇది కూడా కలుపుకొని ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ వాపుకొని మనం దీన్ని పప్పు సాంబారు రసం దేంట్లోకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గానే కాదండి మనం వట్టి కూరని కూడా గిన్నెలో వేసుకొని కమ్మగా తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా సింపుల్గా టేస్టీగా పది నిమిషాల్లోనే పనుగంటాకు పెసరపప్పు తోటి ఫ్రై ఎలా చేసుకోవాలో మనం వారానికి రెండుసార్లు ఇలా చేసుకున్నామంటే మనకు కంటి సమస్యలే ఉండవు వీడియో నచ్చితే లైక్ చేయండి